సీఎం కేసీఆర్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ అమలులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్దిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. పెంచిన ఆసరా పెన్షన్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దేశం గర్వించదగ్గ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని వారన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పెంచిన ఆసరా పెన్షన్ ప్రొసీడింగ్లను లబ్దిదారులకు అందజేశారు ఎమ్మెల్యే పద్మదేవిందరెడ్డి. ఆగస్టు నెల నుండి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేవలం 5 ఏళ్లలో చేశామన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కళ్యాణలక్ష్మి సహా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామన్నారు. పీఎఫ్ కలిగిన బీడీ కార్మికులకు కూడా 2000 పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రామాయంపేటకు త్రాగునీటితో పాటు సాగునీరుకు డోకా ఉండదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బిక్షపతి, మాజీ ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు యాదగిరి, మాజీ సర్పంచ్ ప్రభావతి, పుట్టి యాదగిరి, జెడ్పీటీసీ జరిపోతుల సంధ్య పాల్గొన్నారు. మెదక్ జీకేఆర్ గార్డెన్లో పెంచిన పెన్షన్ల ప్రొసీడింగ్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పట్టణంలో 3850 మంది పెన్షన్దారులకు ప్రతి నెల 81,13,600 రూపాయలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత కేసీఆర్కి దక్కుతుందన్నారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీటికి డోకా ఉండదని స్పష్టం చేశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు కేసీఆర్ పెద్ద దిక్కుగా మారారని చెప్పారు. వితంతు పెన్షన్ కానీ మిగతా పెన్షన్లన్నింటినీ కూడా ఇప్పుడున్న దాని నుండి రెట్టింపు చేసేట్టుగా చేశారు. అట్లాగే మన వికలాంగుల పెన్షన్ కూడా 1500 నుంచి 3016 రూపాయలకు చేయడం జరిగింది. మరి వాటి అన్నిటికి సంబంధించి మీకు పెంచిన ఈ పెన్షన్లన్నీ కూడా జూన్ నెల నుంచే వర్తింపజేసేట్టుగా ఆల్రెడీ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మరి అటువంటి వాటికి సంబంధించి మీకు పెంచిన పెన్షన్లని రెట్టింపు చేసి పెంచిన పెన్షన్లకు సంబంధించి మీకందరూ కూడా ఒక్కొక్కరికి ఉత్తర్వుల కాపీని ఇచ్చేస్తూ మీకు పెంచింది. మరి జూన్ నెల జూలై నెలకి కలిపి నెక్స్ట్ మంత్ నుంచి ఇచ్చేట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా మనం పట్టించుకుంది మన అమ్మల్ని. మా పెద్ద మనుషులు కష్టపడుతుండ్రు, వాళ్ళ కొడుకుల మీద ఆధారపడి బతుకుతుండ్రు. ఆ కొడుకులకు కూడా కష్టం ఉన్నది, సాగడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళ నేనే దాతా, నేనే పెద్ద కొడుకుని అవుతా అని చెప్పేసి ఒక పెద్ద కొడుకు లెక్క 1000 రూపాయల పెన్షన్ చేసింది అప్పుడు. అవునా కాదా? 2014 ఎలక్షన్లో అయిపోయినాక వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక పెద్ద కొడుకు లెక్క ఆగుతుంది మన కేసీఆర్ గారు. మళ్ళా 1 ఎలక్షన్ల అప్పుడు కూడా 1000 రూపాయలు సరిపోతలేవు, గొడాపట్టిగా అయిపోతున్నాయి. వాళ్ళకి ఇంకొక 1000 రూపాయలు చేస్తే మంచుకుంటారని ఆలోచన కొద్దీ మీకు చెప్పి, మొన్న ఎలక్షన్ల తర్వాత 2019 ఇప్పుడు 2018 డిసెంబర్లో ఎన్నికలు అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు మీకు ఇచ్చిన మాట ప్రకారము 2000 రూపాయలు చేస్తున్నాం. 2016 రూపాయలు మీకు ఆగస్టు 1st వీక్ నుండి మీ బ్యాంకులలో పడతాయి. సిద్దిపేట జిల్లా గజ్వెల్లో లబ్ధిదారులకు పెన్షన్ పెంపు ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ వెంకటరామరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ను రెట్టింపు చేశామన్నారు. గజ్వెల్ నియోజకవర్గానికి ఏటా 8,65,00,000 రూపాయల పెన్షన్ కోసం ప్రభుత్వం కేటాయిస్తున్నట్లు తెలిపారు. వికలాంగులకు 3016, వృద్ధులు, వితంతువులకు, బీడీ కార్మికులకు 2016 రూపాయలు అందిస్తున్నామన్నారు. ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టిన కేసీఆర్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధిని టీఆర్ఎస్ 5 ఏళ్లలో చేసి చూపించిందన్నారు. ప్రజల సంక్షేమమే తమ ధ్యేయమని, అందుకు నిరంతరం శ్రమిస్తామని స్పష్టం చేశారు. మన జిల్లా మనం చూస్తే 166,740 అంటే పెన్షనర్స్ ఉన్నారు. వారికి గత నెల చూసుకుంటే సంవత్సరం అయ్యే ఖర్చు 214 కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు అయ్యేది. మరి ఇప్పుడు రెట్టింపు చేసిన తర్వాత 428 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మనం ఖర్చు చేస్తా ఉన్నాం. ఒక గజ్వెల్ నియోజకవర్గానికి వస్తే సుమారుగా 100 కోట్లకు పైగా
పెన్షన్ లబ్ధిదారులకు ఇస్తా ఉన్నాం. సో ఇవాళ ఒక వృద్ధునికి ప్రతి నెల 2016 రూపాయలు పెన్షన్లో వచ్చినప్పుడు అతనికున్న మానసికంగా అతనికున్న ధైర్యం, అది రెండోసారి ప్రభుత్వం వచ్చినప్పుడు మరి నేనైతే డబ్బులు ఎన్నంత ఇస్తా, ఏ గ్రామానికైనా అభివృద్ధికి ఎన్ని డబ్బులు అయితే ఖర్చు పెడతా, మరి అభివృద్ధి చేసుకునే బాధ్యత కూడా మన నాయకులని, మరి అన్ని గ్రామాలలో కూడా ఇవాళ ప్లాస్టిక్ కవర్లను నిషేధిస్తాం అనుకున్నాం మనం. మరి పూర్తిగా మన సర్వేల ప్రకారం ప్లాస్టిక్ కవర్లు యూజ్ చేసినట్లయితే మరి అందరికి కూడా క్యాన్సర్ బీమాలు వస్తున్నాయని చెప్పి ఇవాళ దేశం మొత్తానికి అందరు కూడా ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పి నిన్న మొన్న దాంట్లో పార్లమెంట్లో మేము కూడా మాట్లాడినాం. ప్లాస్టిక్ కవర్ల మీద ప్రధానమంత్రికి స్వయంగా చెప్పింది అన్ని రాష్ట్రాలు కూడా ప్లాస్టిక్ కవర్లు నిషేధించాలి, గ్రామస్థాయిలో జరగాలి, చర్చ జరగాలి అని చెప్పి అన్ని రాష్ట్రాల నుంచి అన్ని గ్రామాల నుంచి సర్పంచులు మరి ఈరోజు మన కీలకంగా కాబట్టి సర్పంచులు, ఎంపీటీసీలు, మరి నాయకులు, మరి ప్లాస్టిక్ కవర్లు మీరు ఒక్కరు కూడా మా అప్పలందరూ వచ్చింది జగిత్యాలలో ఆసరా పెన్షన్ పెంపుదల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, జెడ్పీ చైర్పర్సన్ వసంత, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ శరత్ పాల్గొన్నారు. లబ్దిదారులకు పెన్షన్ పెంపు ప్రొసీడింగ్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సమయకేంద్రలో 6 లక్షల పెన్షన్లు ఇస్తే ఈ రోజు 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. జగిత్యాల నియోజకవర్గంలోనే 57,000 పైచిలుకు మందికి పెన్షన్లు ఇస్తున్నామన్నారు. మన రాష్ట్రం పథకాలు దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయని వివరించారు. పెన్షన్ల వయసు 65 సంవత్సరాల నుండి 57కు తీసుకురావడంతో దాదాపు 10 లక్షల మందికి లబ్ది చేకూరుతుందన్నారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి, ప్రతి పట్టణం అభివృద్ధి చెందాలి, ప్రభుత్వ పాలన ప్రజలందరికీ అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో అనేక చర్యలు తీసుకోవడం, మరి కొత్త జిల్లాలు చేయడం, కొత్త మండలాలు చేయడం, కొత్త గ్రామ పంచాయతీలు చేయడం, అదేవిధంగా కొత్త రెవెన్యూ డివిజన్లు కూడా చేయడం, అదేవిధంగా మరి అనేకమైనటువంటి పరిపాలన సౌలభ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వం, మన ప్రభుత్వం అందులో భాగంగానే ఏర్పడినటువంటిది జగిత్యాల జిల్లా. అనేక సంవత్సరాల కల మనం నెరవేర్చుకోవడం జరిగింది. మరి ఇది కొత్త జిల్లాలు చేసుకోమనే సరిపోలే, కొత్త మండలాలు చేసుకోమనే సరిపోలే, కొత్త గ్రామ పంచాయతీలు చేసుకోమనే సరిపోవాలి. ఆ గ్రామాల అభివృద్ధి కావాలి, ఆ పట్టణాల అభివృద్ధి కావాలి, ఆ జిల్లా కేంద్రాలన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి కావాలి. ప్రజలకు మరి అన్ని సౌకర్యాలు ఉండే విధంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈరోజు తపన పడుతున్నటువంటి ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు మరి అమలు చేస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వాళ్ళు సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, జెడ్పీటీసీ ఎంపీపీ కావచ్చు, ఎమ్మెల్యే స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రజా సమస్యలలో నిమగ్నమై పనిచేసి నాడే మనమందరం కూడా అనుకున్నటువంటి బంగారు తెలంగాణను సాధించగలుగుతామనేటువంటి లక్ష్యంతో ఈ 2 చట్టాలను సవరించడం జరిగింది. దీన్ని వక్రీకరించి మాట్లాడే ప్రయత్నం చేస్తే ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలు తీసుకొస్తే నాకు తెలిసి ఒక 10 లక్షల మందికి ఈ పెన్షన్ మళ్ళీ పెరగబోతా ఉంది. అంటే దాదాపు మనం 50 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితికి వెళ్ళిపోతా ఉన్నాం. సిద్దిపేట జిల్లా మూలుగు మండలం మామాలలో పెన్షన్ల పెంపు ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగరాణి, ఎంపీటీసీ లింగారెడ్డి పాల్గొని లబ్దిదారులకు ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కృషి చేస్తుందన్నారు. ప్రజా సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి సహా ఎన్నో పథకాలు అమలు చేశారని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్కు మేము తెల్లారి లేస్తే మొక్కుకున్నాం ఆయనకు. అప్పుడు 200 ఉండే, ఇప్పుడు మంచిగా మాకు సంతోషంగా 2000 మాకు అమ్ముతున్నాడు. ఒక దేవుని యొక్క బాకీ రాదంటే కూడా చిప్పలవాడు తెచ్చిచ్చిండ్రు, నువ్వు ఇచ్చే పట్టుకే ఇచ్చిండ్రు. బాకీ వచ్చినాక కూడా మాకు ఎంతో ధీమా అయింది. మా అది అప్పుడు అమ్మ కొడుకులతో కోడళ్లతో వాడటం, ఇప్పుడు మాకు ఎంత ధీమా అయింది. అయ్యో నా పెద్ద కొడుకు ఇచ్చిండు, మేము తింటున్నాం అని కోడళ్లతో కొడుకులతో కూడా కొట్లాడుతున్నాము. మాకెంతో సంతోషం ఉన్నది. మామిడాల గ్రామంలో కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఆసరా పింఛన్లు 1000 నుంచి 2016 పెంచడం జరిగింది. దాని గురించి
మేము ఈ కార్యక్రమంలో కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అయ్యేలాగా ఆ రకంగా కేసీఆర్ గారిని ఈరోజు చూస్తున్నారు. అసలు జనాలను చూస్తే మాత్రం అసలు ఎక్కడ కూడా ఇంత సంతోషంగా ఉండరేమో. సిద్దిపేట జిల్లా మర్కూక్లో పెన్షన్దారులకు పెన్షన్ ప్రొసీడింగ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ను వృద్ధులకు 2,000, వికలాంగులకు 3,000 రూపాయలకు పెంచారు. ఈ నేపథ్యంలో పెన్షన్ ప్రొసీడింగ్స్ను లబ్ధిదారులకు ఎంపీడీఓ కౌశల్యాదేవి, ఎంపీపీ పాండుగౌడ్, జెడ్పీటీసీ మంగమ్మ పంపిణీ చేశారు. ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టిన కేసీఆర్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమానికి టీఆర్ఎస్ పెద్దపీట వేస్తుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ పార్టీ చేయనటువంటి అభివృద్ధి పనులను టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందన్నారు. రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అచ్చంగారి భాస్కర్, మంజుల శ్రీరాములు సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అదే కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, మన 200 పింఛన్ నుంచి 500 చేయడం జరిగింది, 500 నుంచి 1,000 రూపాయలు చేయడం జరిగింది, తర్వాత 1,000 నుంచి 2,000 రూపాయలు చేయడం జరిగింది, వికలాంగులకు 1,500 నుంచి 3,000 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో మన కేసీఆర్ చేపట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు మరి ప్రతి ఊరున మరి అందరూ వృద్ధులు వితంతులు అందరూ కూడా సంతోషపడుతున్నారు. సంగారెడ్డి జిల్లా పట్టాన్చర్ ఎంపీడీఓ కార్యాలయంలో పెన్షన్ల పెంపు ప్రొసీడింగ్స్ పంపిణీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ పాల్గొన్నారు. అర్హులైన వారికి పెన్షన్ ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ని పెంచినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ వృద్ధులకు పెద్ద కొడుకుగా, వితంతు మహిళలకు సోదరుడిలా, వికలాంగులకు పెద్ద దిక్కుగా మారాడని అన్నారు. ప్రజా సంక్షేమానికి ఇప్పటికే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అదేవిధంగా త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా రెపరెపలాడడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. అవన్నీ కంప్లీట్ చేసే ఆలోచన కంప్లీట్ ప్రభుత్వంలో ఉన్నాయి, తప్పకుండా అవన్నీ కంప్లీట్ చేస్తాం. ఈ చట్టాలు సవరణ చేస్తున్న సంగతి మీ అందరికీ తెలియజేస్తున్న సోదరులారా, స్టేట్ మరి సెంట్రల్ గవర్నమెంట్ సంవత్సరానికి 6,000 3 విడతలు ఇస్తా ఉన్నది, దీనికి ఆదర్శంగా నిలుస్తా ఉన్నది మీ అందరి ఆశీస్సులతో మీ అందరికి తెలియజేస్తున్న సోదరులారా. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పెన్షన్ల పెంపు ప్రొసీడింగ్స్ పంపిణీ జోరుగా సాగింది. లబ్ధిదారులకు ఉత్తర్వులను అధికారులు, ప్రజాప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికలాంగులకు 3,016, వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు 2,016 రూపాయలు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ పార్టీ చేయనటువంటి అభివృద్ధి పనులను టీఆర్ఎస్ చేపట్టిందన్నారు. ఇప్పటికే ఎన్నో పథకాలు చేపట్టి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన సింగాయపల్లి గ్రామ పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనము ఈ కార్యక్రమానికి ఎందుకు ఇక్కడికి హాజరైనామంటే మీ అందరికీ తెలుసు, మన సీఎం గౌరవనీయులైన సీఎం కేసీఆర్ గారు మనకు మన పెద్ద మనుషులందరికీ మరి ఇంతకు ముందు 1,000 రూపాయలు పెన్షన్ ఉండే, ఇప్పుడు మీ అవసరాలు తీర్చుకోవడానికి దాన్ని 2016గా పెంచడం జరిగింది. ఈ 2016 రూపాయలతోని మీరు ఎన్నో అవసరాలు తీర్చుకుంటున్నారు. మీ ఇంట్లో మీ కొడుకులు మీ అవసరాలు తీర్చలేకపోయినా కానీ మీకు ఈ ఆసరా పెన్షన్లు ఎంతో తోడుగా ఆసరాగా నిలుస్తున్నాయి. కేసీఆర్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ ఇలాంటి పథకాలు మీరు మళ్ళీ ఇన్ని తీసుకొస్తూ ప్రతి అవ్వ మనసులో అయ్యే మనసులో ఇలాగే మీ యొక్క స్థానాన్ని నిలుపుకోవాలని కోరుకుంటున్నాను. మాకు మంచినీళ్ళు ఇచ్చిండు, మనకు రేషన్ ఇచ్చిండు, మరో 2,000 పింఛను ఇచ్చిండు సార్, మాకు కన్నతండ్రి లెక్క మాకు ఇచ్చిండు, మాకు అన్ని సంస్కారం చేసిండు, మేము బతుకున్నాము. ఇట్లా ఈ విధంగా మేము బతుకున్నాము. కేసీఆర్కి మస్తు చేస్తా, మాకు కొడుకులు పెట్టలేరు, ఎవరు కోడలు పెట్టలేరు, మీరు అందరూ మీరు ఉండేప్పటికీ మా ప్రపంచం నడుస్తుంది అయ్యా. మాకు మీరు తండ్రులు.